టాలెంట్ కూర్చోకండి, మాట్లాడండి, మామిడితో దెబ్బలగిలే అన్నాడు. బట్ ఆ విషయం పక్కన పెడితే, అసలు ఆ షార్ట్లో మీకు పడినప్పుడు యూ సెడ్, నేను ఇందాక డైలాగ్ చెప్పినప్పుడు దెబ్బలు తగిలే అండ్ ఎవ్రీథింగ్ చెప్పారు. సో మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఈ ఫిలింలో మీ క్యారెక్టర్ పరంగా మీనాక్షి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సో బేసికలీ నాకు ఛాలెంజింగ్ అంటే టు అడాప్ట్ టు దట్ లాంగ్వేజ్, అలాంటి ఒక లాంగ్వేజ్ అది కొంచెం నాకు కష్టమైంది. ఎందుకంటే అది టోటలీ ఇంకా ఆంధ్ర టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఉండింది. సో అది కొంచెం, యా, ఐ ట్రైడ్ సో హార్డ్ టు గెట్ దట్ లాంగ్వేజ్. అండ్ ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నప్పుడు మాకు ముందే చెప్పేవాళ్ళు దట్ టుమారో ఇస్ గోన్ బీన్ అన్ ఇంపార్టెంట్ సీన్, మీరు డైలాగ్స్ అన్నీ బై హార్ట్ చేసుకుని రండి, వీ డోంట్ హ్యావ్ టైమ్, చాలా క్రూషియల్ సీన్ అని చెప్పేసి. సో అప్పుడు చెప్పినప్పుడు నాకు కొంచెం, అప్పటి నుంచి ఆ నైట్ నుంచే నాకు భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రేపు ఏమవుతుంది, ఇంపార్టెంట్ సీన్ అన్నారు, ఏమవుతుంది అని చెప్పేసి. సో అదే, యా, టూ క్రూషియల్. నాకు మెయిన్గా భయం వేసిన సీన్స్ అంటే టూ సీన్స్ ఉన్నాయి. అదొకటి మీరు టీజర్లో చూసిన సీన్, అండ్ ఇంకొకటి ఈ ఫోర్ కాంబినేషన్ ఉన్న సీన్. వారితో సీన్ ఏమైనా ఉందా? లైక్ వీరి సీన్ వి ఆల్రెడీ సా. యా, ఉన్నాయండి, ఉన్నాయి, అంతే. ఓకే, రివీల్ చేయరు ఇప్పుడు. నో నో, ఇప్పుడు చెప్పడం ఎందుకు, రెండు రోజులు లాగా చూడొచ్చు కదా అని దిస్ థింగ్. ఓకే, ఐ గెట్ ఇట్ సార్. అంటే మీరు మీకున్న స్పాన్ చూసుకుంటే, ఓకే, మనం ఆ ఫిలిం గురించి పర్టికులర్గా మాట్లాడుతున్నాం, ఏ సినిమా గురించి మాట్లాడుతున్నాం మీకు కూడా తెలుసు. బట్ మీరు హ్యాపీ డేస్లో చేశారు, మీ యూ హ్యాడ్ ఆప్షన్స్ ఆఫ్ నిఖిల్, అందరికీ చెప్పొచ్చు, స్టోరీ నరేట్ చేయొచ్చు, నాట్ ది స్టోరీ అని అదర్ ఫిలిం. కానీ మీరు ఎందుకు, మీరే ఫ్రంట్ ఆఫ్ ద ఫేస్ ఉండాలి ఫిలింకి అని ఎందుకు, లైక్ ఈజ్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ బిహైండ్ ఇట్? అంటే మీరే యాక్ట్ చేయాలి? యా, అంటే నేను యాక్సిడెంటల్గా నెపోలియన్కి రావాల్సి వచ్చింది. అది నేను రావాలి అని ఏం అనిపించలేదు. బట్ చేసిన తర్వాత అప్పుడు 2016లో నేను షూట్ చేశాను నెపోలియన్ అనేది. తర్వాత అప్పుడప్పుడే వెబ్ సిరీస్ అని అండ్ టీవీ ఇండస్ట్రీ అనేది ఒక హైప్ అవుతుంది. సో నాకేమనిపించిందంటే రైటింగ్ ఆర్ వాట్ ఎవర్, మేబీ ఒక సాచురేట్ పాయింట్ అని ఉండొచ్చు, లేదా కొన్ని థింగ్స్ అని ఉండొచ్చు. బట్ ఎప్పుడైనా మనం ఆన్ స్క్రీన్ కనిపించే సిచ్యువేషన్స్ వేరేగా ఉంటాయి. అది నెవర్ ఎండింగ్, అంటే అక్కడికి ఎండింగ్ అనేది ఉండదు దానికి యాక్చువల్గా. సో ఎందుకు అవ్వకూడదు, దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కదా. సో తప్పేముంది అందులో అని ఆలోచించుకునే నేను సెకండ్ది కూడా చేద్దామని ఫిక్స్ అయ్యాను. లేకపోతే ఐ డోంట్ వాంట్ టు డూ సెకండ్ ఫిల్మ్ యాజ్ ఎ యాక్టర్గా నేను అనుకోలేదు. బట్ ఆఫ్టర్ కోవిడ్ ఇదంతా అయిన తర్వాత నో నో నో, నా ఆలోచన బాగానే ఉంది, ఐ వాంట్ గో అని. సో మరి ఎవరిని అప్రోచ్ అవ్వలేదు సార్ స్క్రిప్ట్ తీసుకుని, లైక్ మీ రోల్కి? ఈ స్క్రిప్ట్ ఎవరికి అప్రోచ్ లేదు, దిస్ ఇస్ నాకోసం నేనే రాసేసుకున్నాను. సూపర్, వెరీ నైస్.